కోనరావుపేట మండల కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. స్వతంత్ర వజ్రోత్సవాలు ముగుస్తుండటంతో ఈ రోజు మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు. కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖా సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్ఐ రమాకాంత్, సర్పంచ్ సురేష్ యాదవ్, ఏపీఓ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుదర్శన్, కార్యదర్శి సాయి కృష్ణ, ఏఈఓ రమేష్, వార్డు సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 8వ తారీఖు నుంచి పెడితే 22 వరకు కూడా మనము రోకోక కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు 21 నాడు మెగా ప్లాంటేషన్ అన్ని గ్రామాలలో ప్లాంటేషన్ చేపడుతున్నాం. ప్లాంటేషన్లో భాగంగా ఈరోజు రైతు వేదిక వద్ద కొన్ని మొక్కలు, అలాగే జౌకుల వద్ద 1000 మొక్కలు, వివిధ గ్రామాలలో సుమారుగా 20,000 మొక్కలు ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. వివిధ గ్రామాల్లో కూడా ప్లాంటింగ్ జరుగుతుంది. మన స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా మన స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే అమరులైనారో వాళ్ళ పోరాట పటిమను మనము గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలను మనము భవిష్యత్ తరాలకు అందిస్తూ మనం వాళ్ళ గుర్తుగా ఈరోజు ప్లాంటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మన భవిష్యత్ తరాలు కూడా గుర్తుకునే విధంగా పిల్లలకు కూడా దేశభక్తి పట్ల, అట్లాగే ప్రజలకు దేశం పట్ల ప్రేమ ఏర్పడాలని దానిలో భాగంగా ఈరోజు ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని మనం భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకుంటూ మనం ఈ పనిని ఈ వజ్రోత్సవం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. మన కోనరావుపేట మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ వజ్రోత్సవాలకు మనం 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండగలాగా మనం ఈ 15 రోజులు పండగలాగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగను మనం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఈ ప్లాంటేషన్ విధానము, ఈ మొక్కలు నాటడం, ఈరోజు జౌకుల్లో చాలా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ కూడా మనం రైతు వేదిక పక్కన మన మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు, మన ఎంపీడీఓ గారు, మన ఎస్ఐ గారు, ఏపీఓ గారు, మన వార్డు సభ్యులు, ఇక్కడ చెంగలపల్లి సర్పంచ్ గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలు అందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈ వజ్రోత్సవాలు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మనము ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని నిమరేసుకుంటూ, ఎందుకంటే మన రాబోయే తరాలు ఏది కూడా జ్ఞాపకం ఉండదు కాబట్టి, ఇప్పటి నుంచి మనం వాళ్ళకు కూడా నేర్పినట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం దాన్ని చూసుకుంటూ మనం చేసుకోవడం జరిగింది. రోబేట మండల కేంద్రంలో 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మనము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా 21 నాడు మనము కోనరావుపేట రైతు వేదిక దగ్గర మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మన ఎంపీడీఓ కోనరావుపేట ఎంపీడీఓ గారు, లోకల్ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు అందరి ఆధ్వర్యంలో దీన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు చెట్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ చెట్లనేవి పెంచితే మనకు కొంచెం వర్షాలు కానీ అవి కానీ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ భవిష్యత్తు తరాలకు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పోరాడిన యోధుల యొక్క వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ యొక్క త్యాగాలను ఇప్పటి తరాలు మర్చిపోతున్నాయి. అవన్నీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్లాంటేషన్లో మొక్కలు పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ కృతజ్ఞతలు. వజ్రోత్సవాల భాగంగా ఈరోజు కొండ్రాపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ప్లాంటేషన్ చేయడం జరిగింది. స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి మహనీయుల యొక్క చరిత్ర, వారి పోరాట ఫలితాలు, వాళ్ళ త్యాగాలు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, వాళ్ళని ఎప్పటికీ స్మరించుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనము
కూడా మా విలేజ్ లో మంచి సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుంటూ వాళ్ళలో వాళ్ళని చైతన్యపరుచుకుంటూ వాళ్ళలో స్వతంత్ర ఉద్యమకారుల యొక్క స్వతంత్ర భావాలు, వాళ్ళు ఏ విధంగా స్వతంత్రం తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి తెలియజెప్పే విధంగా మేము ఈ కార్యక్రమాలు అనేవి మా విలేజ్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీడీఓ గారికి మరియు ఎస్ఐ గారికి మరియు ఎంపీటీసీ గారికి, మా పాలకవర్గ సభ్యులకి మరియు సెక్రటరీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులకు మరియు శివంగాలపల్లి నుండి వచ్చిన సర్పంచ్ గారికి మరియు మా గ్రామ ప్రజలకు, ఏఈఓ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొక్కలు నాటడం అనేది ఒక బృహత్తర కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిసారి కూడా హరితహారం నిర్వహించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో అటవుల యొక్క శాతాన్ని అధికంగా చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్ తరాలకు మనకు వాతావరణం కూడా సక్రమంగా ఉండాలంటే చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనకు ఎటువంటి వాతావరణంలో మార్పులు రాకుండా ఉండాలి, జీవరాశులు మంచిగా సురక్షితంగా ఉండాలంటే చెట్ల యొక్క ప్రాముఖ్యం ఎంతో ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రులు ఈ ప్లాంటేషన్ కార్యక్రమము తీసుకోవడం అనేది మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు.